న్యూస్కి స్వాగతం. అనాథలకు ఆకలి తీరుస్తున్న ఆది యూత్. అనపత్తిలో లాక్డౌన్ కారణంగా నిరుపేదలకు అనాథలకు తినడానికి తిండి లేక అలమటిస్తున్న సమయంలో ఆది యూత్ అధ్యక్షులు మల్లెడి ఆదినారాయణ రెడ్డి ముందుకు వచ్చి గడిచిన 10 రోజుల నుండి ప్రతిరోజు నిరుపేదలకు అనాథలకు అన్నదానం చేస్తున్నారు. మొదటి 55 మందితో మొదలయ్యి ఇప్పుడు సుమారు 100 మంది వరకు వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారని తెలిపారు. అలాగే లాక్డౌన్ అయ్యే వరకు ఎంతమంది నిరుపేదలు అనాథలు వచ్చినా మా ఆది యూత్ వారికి ఆదరించి భోజనాలు పెట్టి వారికి సాయంత్రం వేళ తినడానికి కొన్ని కూరగాయలు ఇచ్చి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెడి ఆదినారాయణ రెడ్డి, పరాల విడేంద్రరెడ్డి, సత్తి బుల్లిరెడ్డి ఆది యూత్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ లాక్డౌన్ సందర్భంగా అనపత్తిలో చాలామంది పేదలకి, కొంతమంది అవాక్యులకి తిండి దొరకడం కష్టమవుతుంది. ఇది తెలిసి మా ఆదిత్య సభ్యుడైనటువంటి వీరేంద్రరెడ్డి ఇనిషియేషన్తో ముందుగా 55 మందికి స్టార్ట్ చేసాము మేము. ఫస్ట్ రోజు అయితే మేము అన్నదానం. ఇవాళ 8వ రోజు, నిన్నైతే సుమారు 100 మంది దాకా పెట్టడం జరిగింది. ఇవాళ కూడా 100 దాటుతారని అనుకుంటున్నాం. అలాగే ఈ అవకాశాన్ని ఎవరైతే అర్హులు ఉన్నారో, అర్హులంటే అన్నం దొరకని ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మేము సౌద్భవంతో కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే లాక్డౌన్ అన్న రోజులు కూడా మేము ఇక్కడ బుల్లెట్ గారు ఆశ్రయం ఇచ్చారు, ఈ షెడ్లో పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తామన్నాను. అలాగే ఈ అన్నదానానికి సంబంధించి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు స్పాన్సర్, మా యూత్ సభ్యుల నుంచి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పాల్గొని ఈ సహాయం చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. ఎంచదంటే ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా కష్టం, కానీ ఇంత కార్యక్రమంలో కూడా మాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తెలుగు రాలేదు కొంచెం సార్ పుట్టేవా అన్నీ.